కమ్యూనికేషన్స్ ఒగ్గు కథలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆడబిడ్డ ఇంద్రావతి కథ అందాక పోయింది కదా, మరి ఇలా ఏందాకా ఇంకా ఇక్కడ చెట్లు నడిపిస్తారు ఏ కథ అనేది అంటే ఏం చేయాలి, మేకల కుమరుడు కథ మొదలు పెట్టాలి, వీళ్ళిద్దరు కథ అందుకోవాలన్నట్టు అదన్నట్టు ఎనక వాళ్ళు వాయిద్య సహకారం ఇవ్వాలి. అందుకొరకు గర్భాన అడవిల్ల పొలం లేకపోతే నేను చచ్చిపోతాన్న మాట నీకు ఎట్లొచ్చింది నా బిడ్డ, ప్రారంభవుడు కాదు బిడ్డ, ప్రారంభవుడు సాయ సిద్ధం కాదు కన్న బిడ్డ, ఏనాడు ఒక్క నీకు తప్పకుండా అడవిల్ల పొలం కావాలంటున్నావు, చెప్పలం అంటే బాధలు పెట్టు అనేకమైన పువ్వులు అనిపిస్తున్నది, అనేకమైన ఇబ్బంది అనిపిస్తున్నది, అనేకమైన బాధాది కత్తున్నది, అడవిలో నెత్తమన్న కాయసు నాకు మత్తుకుంది కాని బిడ్డు, నీకు బిడ్డ పుట్టినాక బిడ్డ లేని కట్టాలి వచ్చు నా బిడ్డరా, లేని కట్టాలి వచ్చు నా బిడ్డరా, లేని బాధాలు వచ్చే నా బిడ్డరా, వద్దు వద్దు కంట బిడ్డ నా బిడ్డరా, అందుకే అంటారు తండ్రి జంగమయ్యా, కంటనేమో కన్న పేరు రావాలి, కొంటనేమో కొన్న పేరు రావాలి, తండ్రి జంగమయ్యా, అక్క కొడుకు అక్కడికి అందవోడు, చెల్ల కొడుకు చేతికి దొరకవోడు, పరాయి పిల్లకు పైకి తోటి గాజులు పెట్టించినట్టు ఉంటే జంగమయ్యా, పియా పెట్ట తీపుల చేటు అందులో పోతే అప్పుల చేటు, అప్పులోడచ్చి గురితే లోపల చేటు అంటారు, పిల్లగండ్లకు పండ్ల గంప లోపల పండుగ అయ్యే సాయాబు ఉంటది కాని తండ్రి, కోపం వచ్చినాడు కొట్ట సాయాబు ఉండవోరు అంటారు జంగమయ్యా, తర్రైన గుర్రైన తన చేను వండాలి, ఎడ్డైన గుడ్డైన తన కడుపు వండాలి, తర్ర దానవు కాదు పొల్లు బోనవు కాదు, ఇత్తడి పుత్తడి కాదు పుత్తడి ఇత్తడి కాదు, మేసేడు దున్న పొదుగు సున్న వేసినట్టు ఉంటే అది ఒకనాటి ఎద్దు కాబోదు, పచ్చని పురి అందము తండ్రి, ఆకాశానికి మేఘమందం అంటారు, నెమలికి ఈగలందం, కోడికి పిల్లలందం, ఆడతల్లికి కొడుకులు బిడ్డలందం అంటారు, జంగమయ్య నాకు ఒక కొడుకు తోడవ కాడవిల్ల సంతాన పరం ఇచ్చినట్టు ఉంటే లేని బాధలు వస్తాయి అంటున్నావు తండ్రి, లేని కష్టాలు ఇబ్బందులు వస్తాయి అని నీవు అంటున్నావు జంగమయ్య, బిడ్డ పుట్టినాక తండ్రి జంగమయ్య, సీత వనవాసం రాని, సిరిదేవి కష్టం రాని, బాల నాగమ్మ బాధలు రాని, ఎల్లమ్మ యమ బాధ రాని, ఎన్ని బాధలు వచ్చినానే కావాలని ఏనాడు సుందరమ్మ కూర్చొని ఉన్నది, ఇక్కడికి బాధ కలుగుతున్నది, భయం కలుగుతున్నది బిడ్డ, వద్దంటే ఇంటి లేవు తప్పకుండా ఆడవిల్ల కావాలంటారు బిడ్డు, ఆడవిల్ల పొలం లేకపోతే అయ్యా అర్థం ఎందుకుంటుంది, నేను అరటి గొడ్రల్లో ఉన్న పుట్టు గొడ్రల్లో పుణ్యం దక్కునే వస్తుంది, అరటి గొడ్రాలను అంటే ఒక కొడుకు నాకు జన్మించిండు, కొడుకు పెండైంది, కూడలు వచ్చింది కానీ నా గర్భాన బిడ్డ లేకపోతే నేను బాధపడుతున్నా, అని బాధపడవరు
కట్టడానికి జరగకుండ తలోనే కన్న బిడ్డ నీ కర్మను అనుభవించున బిడ్డ కట్టడానికి ఒప్పుకుంటారు అని అడవలకుతున్నావు. శైవుడు శంకరుడు కన్న తల్లికి సుందరమ్మకు అడవిలో పొలం అరల మదేవో ఒక బిడ్డ సంతాన ఫలము నీకు ఓడిగడుతున్నా. బిడ్డ పుట్టినాక నీకు లేని బాధలు వస్తాయి, ఎన్ని బిడ్డ లేని కష్టాలు వస్తాయి, ఎన్ని బాధలైనా ఓర్చుకుంటానన్నావు కాబట్టి నీకు బిడ్డ ఫలం ఇస్తున్నా. నీ బిడ్డ ఫలం వేసిండు వరదూడు, బిడ్డ తాడి చెట్టు వంగుతుందని అటు చూపించిండు. ఇటు మట మటాన మాయమైపోయి కైలాస వెళ్ళిపోతున్నాడు లోకాల శంకరుడు. ఏమనుకున్నది, నాకు ఒక కొడుకు తోడ ఒక అడవిలో సంతాన పరమ దొరికిందా అని సంతోషపడుతున్నది. లేని బాధలు అత్తే అనుకున్న సంగతి మర్చిపోయింది. పేటికి ఏర వస్తున్నది ఇక తన్న తల్లి. పేటకి ఏర వచ్చినాదా ప్రాణేశ్వరం, మనకు ఒక కొడుకు తోడ ఒక అడవిలో సంతాన పరమ దొరికింది నాదా. ఇదే సమయ లోపల నేపాల పట్నం వెళ్ళిపోదామని ఇద్దరాలు మొదలు ఎలుగురు అపరంగి దాశవలు తీసుకొని చేసుకున్న భర్తను తీసుకొని వెళ్ళిపోతున్నారు నేపాల పట్నమైన. ఇద్దరాలు మొదలు అడికెళ్ళి వాళ్ళు చూడు తుమ్మదియాలో పేపర్ ఇచ్చుకోపోయి పేపర్ వరిగిపోనక్క. అయినా అంటున్నా అయినా అంటే అనుమానం వచ్చే నాదే తయారైన స్థానం అనుస్థానం అయిందా అంటున్నా.
చేసినా తయారైనా ఏందక్క పొద్దు పొద్దుగా నా దగ్గరకు వచ్చినవక్క. అయ్యయ్యో మన దొరసాని తిరుపతి తీరంగము తీర్థయాత్రలు ఏంది సంతాన బలం తీసుకొని వస్తా అన్నది. మరి ఆమెకు కొడుకు బలం దొరికిందో కొడుకు తోడ బిడ్డ బలం దొరికిందో కలమనం కనుక్కోవాలంటే ఆయనకు అడ్డగోలు ఎదురుగా పోయి ఎదుర్కొని రావాలి. అందుకొని అక్క నువ్వు స్థానం అనుస్థానం అయిందా అని అడిగిన. స్థానం అయిపోయింది అక్క. అక్క మరి పట్టుకొని పెట్టుకున్నారే. పట్టుకొని పెట్టుకున్నావు అంటే ఏమన్నట్టు? అయ్యయ్యో అంటేనే చూద్దామే వాడెట్లా చెంట చింత చెట్టు కట్ట చిట్టుకు అంటే మామిడి చెట్టు కింద మాట కలిసి అన్నట్టు. పట్టుకునేది అర్థం పెట్టుకునేది బొట్టు తయారైన ఆవే అన్న. అన్నదానికల్ అనవల పడితే ఎట్లా పోదాంపా చెల్లే? అది ఆ యొక్క ఏడుగురు ఎబ్రంగి దాసులు సింబతోన మృతకాలు చేతనివ్వాలి గంధమ కత్తులు బుగ్గ గుల్లాలు జాతు జవ్వాయి పన్నెరు పడమరాలు పట్టుకోని రాను రాజు రాని లోకి లోపల నింపుకుందామా అని ఎట్లా పోతున్నారు కుడిపాదం కడిగి కుడుకుళ్ళు దుడుచుకున్నావు, ఎడపాదం కడిగి ఎడకుళ్ళు దుడుచుకున్నావు, లోపలికి రాంటమ్మా దాసి. నువ్వేనకాడ పని పేన పని కాయైందా పండైందా దాసి? నేను వేన పని ఫుల్ సక్సెస్ అయింది. నేను వేనకాడ పూత పూసి కాత కాసి ఫలం దొరికింది దాసి. దొరసానికి పండ దొరికిందాట. ఇంట్లోకి వెళ్ళి వంటింట్లో కొడలు తీసుకురా కోసి చూస్తులకు వర్తిస్తా. దువ్వరుతుండి ఆడదానా కోసుకొని తింటానికి? అది జామ పండ నిమ్మ పండ దానిమ్మ పండ ఆపిల్ సేపు అనుకున్నావా? ఏమనుకున్నావు అంటేనే సోదా వాడట్లా చెండ సిద్ధ చెట్టు కంటే చిట్టుకు అంటే మౌడి చెట్టు కింద మాట కలిసి అన్నట్టు. అన్నదాని కల్లా అనుమాన పడతారు. మీరు వేరే పని ఏమైందవ్వా అంటే ఏదో మాట్లాడుతున్నావు అక్క. దొరసారి మునుపటి వాళ్ళే ఉన్నావా? మునుపటి వాళ్ళు ఎందుకుందమ్మా? అయ్యయ్యయ్యయ్యయ్యో కింద సన్నం మీద సన్నం నటన గౌండ్లో ఇది సెట్టుకు పొంగ కట్టినట్టు అట్లా అంటే ఏమన్నట్టు దాసి? అట్లా అంటే ఏమన్నట్టు అంటే ప్రెగ్నెంట్ అన్నట్టు. ఇక నేను ప్రెగ్నెంట్ గతంటి పిల్లగాళ్ళు బైక్ మీద పల్సర్ మీద అత్తరు స్పీడ్ అత్తరు నటన ఒకటి ఉంటది. ఏంటిది ఏంటిది? స్పీడ్ బ్రేకర్ పోసినట్టు ఉన్నది దాసి. అట్లా అంటే ఏమన్నట్టు దాసి? ప్రెగ్నెంట్ అన్నట్టు. తన తల్లి ఏమన్నది దాసి? బిడ్డలాల ధర్మ గంధలాలు నేనైనా గాని తిరిగి తిరిగి వస్తున్న బిడ్డ నా గడుపు లోపల కొడుకుతోడా ఇక నాకు బిడ్డ పుడుతుంది. పేరు వస్తుంది నాకు కొన్న పేరు వస్తుంది అని చేసుకున్న భర్త తీసుకొని అంట ఏడుగు అపరంగి దాశివలు తీసుకొని మనకు మేడల్లో వస్తున్నది నా తల్లు బనుకు మేడలు బంగారు మిద్ద లోపల కన్న తల్లికి అండవ లోపల పిండమాయరా పిండ తల్లి లేత మావడి సందము లోపల పిండ
నాకు కొండలు వెళ్ళిపోతున్నాయని ఏడుగురు అపరంగి రాజవరణ దగ్గర విరుచుకోమని జంబలగడి బొమ్మ సినిమా లోపల లేదా? అదే టైప్ లా మొగళ్ళకి వస్తుంది ఈ కంటే కష్టకాలం అమ్మా. ఎంత చక్కగా ఉన్నదో ఈ బాలనే, ఎంత చక్కగా ఉన్నదో ఈ
ఏడుగురి ఎవరండి దాసులు నా తల్లులక్క కొడుకు పుట్టిండా బిడ్డ పుట్టిందా అని చెప్పి జనాలు పరిశోధన చేస్తున్నారు. ఆ కన్న తల్లికి నా తల్లుడాల గర్భం లోపల ఒక గాను ఒక బిడ్డ జన్మిస్తున్నారట. ఆ యొక్క బిడ్డల కళ్ళ యూసిరు ఎడుగురు ఎవరంగి దాసులు నా తల్లుల ఆ కడిగి గాలిద్దామని చెప్పి దాలారి బండల్లో వీసిక పేరు దళితలక వాడిపిచ్చురే అవ్వలాలక వాడిపిచ్చి ఆ కన్న తల్లి గైనగానే నా తల్లుల తన పులువైన కొమ్మలతోటి తల్లి మైల కడుగుతున్నారు పిల్ల మైల కడుగుతున్నారు నా తల్లుల వెనకటి కాలము లోపల కళ్ళకు కాటిక పెట్టి పండ్లకు దాసన పెట్టి చెవుల్లో దూదులు పెట్టి నా తల్లుల నెత్తికి తల బాగా కడుతురాట నా కడుపుల పేరులు ఎదుర్కోవాలని ఉమా ఎల్లిగడ్డ కడుపుల గీత ఎత్తురాట. అదే ప్రకారంగా నా తల్లుల ఈయల్లో ఆ యొక్క ఎడుపురి ఎవరంగి దాసళ్ళు తల్లికి తలమాల కట్టిస్తున్నారు పండ్లకు దాసన పెడుతున్నారు కడుపులకు ఉమా ఎల్లిగడ్డ దంచి ఎన్నాడు విత్తున్నారు ఆ యొక్క బిడ్డను తీసిర్రు కడిగి గాలిచ్చిన బిడ్డను తీసి తల్లి సేదు లోపల పెడుతున్నారు. అమ్మా దొరసాని నీ బిడ్ నీకు చక్కదనాన్ని చుక్కటువంటి బిడ్డ జన్మించింది చూడడా నువ్వెందుకు కొడతావు నేనే కొడతానట్టు బిడ్డ కలికి కలికోలో ఉన్నది ఈ బిడ్డను తీసి నీ చేతిలో పెడుతున్నా లాలిపాట జోలుబాటలు వాడుకోవమ్మాడు. ఏడుగురు అపరంగి దాసి వాళ్ళు చూసిన వా తల్లి మైల గడిగిరు పిల్ల మైలు గడిగిరు పులు మైలు కొమ్మలతోటి పుట్టు మైలలు గడుగుతున్నారు. అయితే కన్న బిడ్డలు తీసుకొచ్చి కన్నా తల్లి చేతి లోపల పెట్టంగా బిడ్డను కన్న చూసింది. అయ్యో నా బిడ్డ ఎంతో ముందుకున్న బిడ్డ పొడిసే పొద్దోలు మెలిగే దియోల పున్నం ఎన్నీల పూసిన తంగడు 66 అష్టరేఖలు కనబడుతున్నాయి నా బిడ్డ. చేతుల మచ్చ హరిరాజులు మెచ్చ లోదడ మెచ్చ లోకములు మెచ్చ ఎన్ని మీది మచ్చ ఎల్ల లోకులు మెచ్చ మీది మీది మచ్చ మిద్దరాములు మెచ్చ ఆనాడు కన్న బిడ్డనెత్తుకొని సంబరపడుతున్నది సంతోషపడుతున్నది. బిడ్డనెత్తుకొని నవనపురపు సిరి సెల్లావాస జోరాలి జోజో ఇరువాకే కన్న బిడ్డ జోరాలి బిడ్డ పుట్టింది కాబట్టి ఆ బిడ్డ పుట్టిన సంగతి నా భర్త నడుల్లో ఉన్న రాజుల కచ్చీరు కాడ ఉన్నాడు చెప్పిరావని చెప్పుతున్నది గా కన్న తల్లి. ఏడుగురు ఎవరంగి దాసల్లమ్మ ఆ యొక్క దొరసాని సుందరదేవి ఇప్పుడే వల్ల రాజుల కచ్చీరు వేడుకోయిన భర్తకు బిడ్డ పుట్టిన సంగతి ఎప్పు అని ఎలనాడు చెప్పుతున్నదో. మా దొరసాని చెప్పింది ఎక్కువన మేము చేసింది ఎక్కువనా చెప్పి ఏడుగురు ఎపరంగి దాసులు రాజుల కచ్చీరు వేడికి బయలెళ్ళి ఎట్లా పోతున్నారు నా తల్లులారా
పదాలు సోర్కో నేను నేలచ్చు అల్లుడు వచ్చిండాలి 20 రూపాయలు పెట్టి ఇత కళ్ళు వేసి కత్త పీసు లేదని ఎంపీకేసే పెట్టిండో కేసు పెట్టిండాలి పోలీస్ స్టేషన్ కోదే కానీ స్టేబుల్ యూసి కన్నే కొట్టిండో కన్ను కొట్టిండాని పోలీస్ స్టేషన్ కోతే కానీ స్టేబుల్ యూసి కన్నే కొట్టిండో వల్లుడు వచ్చిండాని హాకిట్ లో ముగ్గేస్తే ముగ్గులు యూసిన వల్లుడు ముచ్చదే ఎందిండో అల్లుడచ్చిండాని హగలమారి ఆత్త వచ్చిందే పిల్ల అయ్యో అల్లుడచ్చిండాని హగలమారి ఆత్త హాకిట్లా ముగ్గేస్తే ముగ్గులు యూసిన అల్లుడు ముచ్చనే ఎందిండో మీ భార్య పంపించింది, మీకు సక్కదనాటి సుక్కటువంటి బిడ్డ పుట్టింది, మిమ్మల్ని ఎగ్గరంగా తీసుకొని రమ్మని మమ్మల్ని పంపించింది అయ్యా. సక్కని శుభవార్త నాకు అందించిర్రమ్మ, నా యొక్క భార్య సుందరదేవి పుట్టిన పూజలు కట్టింది, కొడుకుతో రాడి వీళ్ళ పరము కావాలని అనేకమైన తపస్సు పట్టింది. ఇవాళ ఈ రోజు బిడ్డ జరిపించదని ఎప్పుడు నాకు శుభవార్త చెప్పిండ్రు. ఆ యొక్క నేపాల పట్టం లోపల నేపాల మహారాజు వచ్చిన అపరంగి దాసులకు ఏళ్ళ మీద ఉంగురాలు వచ్చిన మెళ్ళొకరు శయన దానం చేసిండు. దాసులాల ధర్మ కాంతలాల నాకు బిడ్డ పుట్టింది కాబట్టి 21 దినం వెళ్ళేదాకా ఎవరు పొయ్యి మీద ఎసర్ల పెట్టద్దు, పొయ్యి కింద మంట పెట్టద్దు, నా ఇంటికి నిన్న సంతర్పణ చేస్తున్నా కావాలి, నా ఇంటికి రంగ పోయి మీద ఎత్త అంటున్నాడు నేపాల రాజు. నేపాలమారాలు బిడ్డ బిడ్డ సంభ్రమతో సంతోషంతో బిడ్డ కన్న చూడా నా వారిని కన్న చూడారా వేడిక వేళ ఎట్లా వస్తున్నారు నాగుల
దాటుకుంటా నా కొడుకు ఉన్నాడు కొడుకు తోడాలు వెళ్ళి జన్మించిందని వేటకొచ్చిండే తల ఒక్క భార్య మగలు చూసిండు తొడిలో పడ వండుకున్న కడ్డలు కన్న బిడ్డ చూసిండు అయ్యో చెక్కిళ్ళు నొక్క పట్టే గరాజు చేరు వద్దు నెయ్యబట్టే గరాజురా బిడ్డలో కన్న బిడ్డ నా బిడ్డలో బిడ్డ పుట్టింది కాబట్టి ఏనాడు ఒక దినం అంటే ఒక్క రోజు వారం అంటే 8 రోజులు పక్షం అంటే 17 దినములు 17 21 రోజు దగ్గర వస్తున్నది అమ్మో అమ్మా 21 దినము దగ్గర చివరికల రారాజు అంత పడుకుంటావు దాసిలాల ధర్మకాంతలాల మంత్రి సేనాధిపతులాల నా యొక్క బిడ్డ పేరు పెట్టాలంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు 101 బ్రాహ్మణయ్య రావాలి బ్రాహ్మణులు అంటే అనేకమైన వేద పండితులు బ్రాహ్మణులు వేద వేదాలు చదివినారు బ్రాహ్మణులు అందు కొరకు బ్రాహ్మణులు అంటే ఒక ఇల్లు కట్టుకున్న ముగ్గు కోసుకోవాలని బ్రాహ్మణయ్య రావాలి మొత్తంగా కూడాడు పెట్టుకున్న బ్రాహ్మణయ్య వలకలేయాలి మొత్తంగా కడప పెట్టుకున్న బ్రాహ్మణయ్య వెలగాలి బిడ్డ పుట్టింది కాబట్టి బిడ్డ పుట్టిన తిథి నక్షత్రము గడియ గంట చూడాలి బిడ్డ పేరు పెట్టాలి బ్రాహ్మణుల దొరకడం అన్నారు అయ్యా చక్రవర్తి మాట వల గంగా అడవిల్ల సుందరదేవి కన్నులు చూసింది ఆ యొక్క భర్త మరి అందరికి చెబుతున్నాడు గాని నాకు బిడ్డ పుట్టిన అడిసింది నా కొడుకు రాలేదు నా కోడలు రాలేదు అందుకని నా యొక్క భర్త దగ్గరకు పోయి నా వదిలున్న ముచ్చట నేను చెప్తానా అని ఆ కన్న తల్లి భర్త పేటికైనా నీళ్లు నీళ్లు నీలాని భర్త పేటి గీరానే ప్రాణేశ్వర అందరికీ చెబుతున్నావు కాని నాదా మన కడుపు లోపల లేక ఒక గారు ఒక కొడుకు ఉన్నాడు నాదా మన కొడుకు బల్లాని రాజు కోడలు భాగ్యవతి ఉన్నది ఇక కొడుకు పైన వెళ్ళిపోయినాదా మన కొడుకు బల్లాని రాజును తీసుకొని మన కోడలు భాగ్యవతిని తీసుకొని రమ్మా అని చక్కని వార్త నాకు చెప్పిన అమ్మ ఎంతో ఆనందం అనిపించే ఎంతో సంబరం అనిపించేదే మరి బ్రాహ్మణులు వస్తున్నారు భట్టు రాజులు వస్తున్నారు చుట్టాలు వస్తున్నారు బంధువులు వస్తున్నారు మన ఇంటి ముగ్గురు ఎంతో మంది కూర్చొని ఉంటున్నారు సిద్దిపేట వారు చేసే షాన్ల వారు కూడా బిడ్డ పుట్టిన సందర్భంగా ఫుల్ దావత్ చేస్తున్నారు అనేక దావతి చేసుకుని సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు మరి మన కొడుకు ఉన్నాడయ్యా కోడలు ఉన్నదయ్యా వాళ్ళు రాకపోతే కన్న బిడ్డ పేరు ఎత్తే పెట్టేది 21 దినాలు పేరు పెడితే ఇన్న లోకులు ఇంటారు అన్న బ్రాహ్మణులు చూడటానికి మంత్రులు చూడలేవు బ్రాహ్మణులు చూడటానికి మంత్రులు వేయండ్రు కొడుకు రావాలని చెప్పుతున్నది రామ 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 కులంగి కుల సఖ్యమ్మ నా భార్య సుందరి దేవి చదిపడకు బాధన ఉన్నా చెదిరిపడకు జేపడం ఉన్నా అదిరిపడకు అంతటే ఉన్న భామ తప్పకుంటే బ్రాహ్మణుల దొలకొచ్చిన తప్పకుంటా కొడుకు దగ్గరకు పోయి నన్ను దొలకొస్తానా అని కొడుకు జాడల్లో పోతాను అంటున్నాడు రామ రామ జాడల్లో పోని కానీ 100 మంది రామరత్నం రావాలని 7 మంత్రులు బయలుదేరి రామల్లే పల్లె కత్తున్నారే ఓ రామ రామ మంత్రులు దండాలు పెట్టిండ్రు పొలపల తిరిగి 100 పెట్టి దాప తిరిగి దండాలు పెట్టి అయ్యా బ్రాహ్మణత్వముల మీరు మరో బ్రహ్మతో సమానము నేపాల పట్టము లోపల నేపాల మహారాజు కన్న బిడ్డ జన్మించింది 21 దినం వల్ల బిడ్డ పేరు పెట్టాలి నిన్ను రమ్మని మొదలు తోలిండ్రు రండి మహాప్రభాని బ్రాహ్మణులకు దండాలు పెట్టిండ్రు ఆ మంత్రులేవో బ్రాహ్మణయ్యకు లెక్క తప్పకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క తులం బంగారం పెడతాం అన్నాడు 101 బ్రాహ్మణయ్యకు
బంగారు పటువులు చేసి రాజు మీకు వెళ్తాను అన్నాడు. మీకు బంగారు దానం చేస్తాను రాయనని బ్రాహ్మణుల తోలుకోవాలి. వరకల్లా బ్రాహ్మణులు సంబరపడ్డరు, సంతోషపడ్డరు, ఆనందపడ్డరు, ఇగ్లేసపడ్డరు. కాలనేతుల్లో పంచంగాల కట్టలు కడుక్కొని ఎద్దుమోతరు రుద్రాక్ష పంచంగాలు పట్టుకొని నేపాల పట్నం లోపల కన్నబిడ్డ పేరు పెట్ట రాజు కన్నబిడ్డ పేరు పెట్ట భాగ్యం కలిగిందని భక్తులరు నేపాల పట్నం బ్రాహ్మణులు మదనాలి సంబరపడకుంట సంతోషపడకుంట నేపాల భక్త వచ్చేవరకల్లా నేపాల భక్తము లోపల నేపాల మారలో తన ఒక్క భార్య సుందరి దేవి కళ్ళు చూసింది. బ్రాహ్మణులకు దండాలు పెట్టి వలపల తిరిగి వందనాలు చేసి సంధిబంధులకి జవాజి వర్షి ముంగిల నూకి ముత్యాల వర్షి మూలకున్న కుర్చీలు ముంగడేసి చూసుండు బ్రాహ్మణయ్యో బ్రాహ్మణయ్యా బిడ్డ ఉండే తిథుల క్షేత్రము గడే గంట చూడవని అంటున్నారు రామ రామ మంత్రుడు దెబ్బ 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 రాజు లెక్కచ్చిన కనుక బల్లాలి రాజు ఎప్పుడు కూర్చొని ఉన్నాడు. బల్లాలి రాజు బయటపై మీ యొక్క తండ్రి రమ్మన్నాడు. నీకు శల్యం పుట్టింది, నీ యొక్క తల్లి గర్భాల బిడ్డ కనిపించింది అయ్యా. నీకు తోడబుడ్డే శల్యం ఉంది, నీ యొక్క తల్లి నీ యొక్క తండ్రి నిన్ను రమ్మన్నారు అని తోడు పొలం రా అంటున్నారు మా బ్రాహ్మణులు. పొడబడ పన్ను వరిగ బల్లాని ఆడవిల్ల పుట్టినాడు బ్రాహ్మణులకు ఒక్కొక్కలకు నూట ఒక్క తులం బంగారం, నూట ఒక్క తులం బంగారం బ్రాహ్మణులకు ఇస్తున్న వార్త నాకు అంది. నిజమేనా? నిజమే. ఒక్క బ్రాహ్మణులకు తులం తులం బడు అప్పు చెప్పి బ్రాహ్మణుల గాగలు తోలుతున్న సంగతి నా తండ్రి నాకు అనంగైన నిజమేనా? ఇరవై ఒక్క దిన నాడు నా ఇల్లు జల్లగడిగినట్టు తులాల కావాల బంగారం పోతున్నది, కింటల్ల కావాల బియ్యం పోతున్నది, కోట్ల రూపాయల కథ అయితున్నాయి. ఒకవేళ పోరి మీద మందువల్ల నా చెల్లె పుట్టినాక పెరిగినాక పేట వంటి లెగ్గాలకు మూర్తలకు ఎంత కావాలి? ఇప్పుడు ఇట్లా పోలు అంటే నా యొక్క తండ్రి ఎంత బాధపడుతుంది, వచ్చిన బ్రాహ్మణులు ఎంత బాధపడతారు. ఈ యొక్క ఎన్ని ద్రమలకున్న పోరుని కథము చేసి కాడికి దీపం పెట్టకపోతే బల్లాని రాళ్ళని రాళ్ళంటున్నాడు రామరాబు. చెల్లంటే చెల్ల చెరు మీద కాయగాసినట్టు ఆ యొక్క చెల్లెని చూస్తే పడపడ పనులు వరకు సంపేత్త అంటుండు. ఎన్ని దినములకున్న కథము ఎత్తని మొదలు పెట్టుకుంటూ పగదలుచుకొని కళ్ళ కోపం కల కడుపులకు మింగుకొని నూరు మంది ఉండరు చెల్ల ఏమన్నా చెల్ల బయటికి పోతా నా యొక్క తల్లి బయటికి పోతా అని దాని మహారాజు వస్తున్నాడే ఓ రామ రామ పనులు వరకుంటా చెరు రామ రామ కోదంట రామ కోదంట నేపాల మహారాజు నూరు మంది బ్రాహ్మణత్వము పంచంగాల కట్ట
చేత బట్టి ఏనాడు కన్న బిడ్డ నామ కర్ణవు చూసుకుంటా పుట్టిన తిథి గడియ చూసుకుంటా ఏక చక్ర మహాబోయి టూ చక్ర పండిత మూడు చక్రాలు మూడులోక చెంచాలి నాలుగు చక్రాలు నవ పండిత పాన్ చక్రే పరమ పండిత చూసినట్టుంది సూర్యాబలం చెప్పినట్టుంది చంద్రాబలము కన్న బిడ్డ పేరు పెడుతున్నా నూరు మంది బ్రాహ్మణోత్తములు కన్నుల్లో వాడి బిడ్డ ఇంద్రావతి వాడు పడబడ పండ్లు కొడుకుంటా తొట్ల కాడికి ఏనాడు కడుతున్నాడు తొట్ట లోపాలున్నది ఇప్పుడే పోరే కదా ఎత్తాడు కూడా తొట్ట కాళిక తరగల కాళ్ళు ఆడిచి కూడా కిల్ల కిల్ల నవ్వుతున్నది నా తల్లి ఎప్పుడున్నది ఏటన్నా ఓకపోతుందా నా తండ్రి లేనప్పుడు నా తల్లి లేనప్పుడు కదమ ఎత్తని మొదలు పెట్టుకున్నాడు వల్లాడి రాజు వారి వారి కడుపుల కడుపుల మాట వంటి కడుపుల కత్తులు కలేకవని మాట్లాడుకుంటా కడుపుల కత్తులు పెట్టుకుని నోట్ల బెల్లాలు తొలి మీద మీద శరీరం తొట్టు ఊపినట్టు ఊపుతున్నాడు ఎన్ని దినములైనది నువ్వు గతం ఏస్తా అని మళ్ళీ పెట్టుకుని వెనక మరి రాజ్య పరిపాలన చేసుకుంటా బల్లాని మహారాజు ఏనాడు ఉంటున్నాడు రేపాల చక్రవర్తి తరవక్క భార్య సుందరి దేవి నా బిడ్డ నా బిడ్డ నూర్తక ముందు నా బిడ్డ నో మల్లోమినో తీర్థయాత్రలు తీరం ఎన్నో యాత్రలు తీరం నా బిడ్డ మాకు బిడ్డ పుట్టిందని గొల్లారు బండ్లు కట్టి మనం సంబరపడకుంటా సంతోషపడుకుంటా రేపల బండ పెట్టి కన్న బిడ్డ ఆడబిడ్డ అనురాధ దేవికి తండ్రి ఏనాడు ఒక ఆనందంగా కన్న బిడ్డ ఇంద్రవతి దేవికి తల్లి సుందరి దేవి ఏ బాల మహారాజు వారి పాటలు పాడుతున్నారే ఓ రామ రామ ఇంద్రవతి అనుకుంటాలి నాగరికల వతి లలమ్మలాలియా కెరింగ నిన్నబోయే లలమ్మలాలియా ఊపేటి ఉయ్యాలా పడేటి చోలపాట ఊపేటి ఉయ్యాలా పడేటి చోలపాట ఊపేటి ఉయ్యాలా పడేటి చోలపాట ప్రతి నా గిరిగర మంత్రి లలమ్మరాలి కెలింగ నిద్రపోవే లలమ్మరాలి అన్ని పాటలు వాడుకుంటే చోల పాటలు వాడుకుంటే నేపాల పట్టంలో కన్నతల్లి సుందర దేవి నేపాల మారాలైనా ఎంత కన్న బిడ్డ అల్లలు మగ్గలాలి బిడ్డ పెరుగుతున్నది అమ్మాలలు మగ్గలాలి ఎంత కన్న బిడ్డ అల్లలు మగ్గలాలి బిడ్డ పెరుగుతున్నది అమ్మాలలు మగ్గలాలి ఎంత కన్న బిడ్డ అల్లలు మగ్గలాలి బిడ్డ పెరుగుతున్నది అమ్మాలలు మగ్గలాలి ఎంత కన్న బిడ్డ అల్లలు మగ్గలాలి బిడ్డ పెరుగుతున్నది అమ్మాలలు మగ్గలాలి బాలికమని ఏనాడు పెరుగుతున్నది ఎప్పటికానీ తల్లులారా తండ్రులారా ఇల్లు కట్టిన ఏడాది వెళ్ళాలి లగ్గమైన ఏడాది వెళ్ళాలి కొడుకో బిడ్డ జన్మించిన ఏడాది వెళ్ళాలంటారు కన్న బిడ్డ తల్లిదండ్రి గర్భాలు జన్మించిన గడియ శుభగడియ బిడ్డ ఒట్టి ఆరు నెలలు గడవక ముందే కొడుకు బల్లారి మారాలకు పనబడి నగరం నుంచి సర్కారు కొలువులు ఉన్నాయి
అంతా వచ్చేటట్టు పన్నెండు రాజ్యం లోపల నగరం లోపల నగర వచ్చింది ఓ రామ రామ ఒక్క మంత్రి ఏరవచ్చిండు ఏనాడు ఒక బల్లారి వారు రాజవర్యాలు వేసొంటి వాళ్ళ తెలివి కళ్ళ వాళ్ళు మా పనివడి రాజ్యం రావాలి పనివడి నగరం గంజకుండా తాలిక లోపల కొలువు వేస్తుంది వేసుంటి రాజులు కావాలి రండి రండి అని పలుకుతున్నారు ఓ రామ రామ బల్లారి మరోది కిల 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 నవ్వుతున్నాడే మీరు ఎంతో తెలివి పలురు ఎంతో గుణవంతుని ఎంతో జ్ఞానవంతుని నాకు పనబడి నగరము లోపల సరకారు కొరువులు అంటే కోట్లకు పడి చెప్తే కోట్ల దైవ రూపాలు వస్తుంది మరి వరాలు కొలుచడికి ముత్యాలు కొలుచు నేను ఓత నేను ఓత కానీ నా యొక్క భార్య భాగ్యవతి ఇంటికి ఆడ ఎట్లుంటది ఇప్పుడు నా భార్య భేటి కోత నా భార్య దోరుకొని పనబడి రాజ్యం పోతున్నాను భార్య భేటికి వెళ్ళే లత్తున్నాడు రామ రామ కార్యక్రమంలో ఇవాళ జరిగిన ఘట్ట మీదకి వచ్చింది కదా ఇంద్రావతి కథ ఇంకా రాను రాను ఇంకా రసరంజితంగా సాగబోతుందట కానీ మనకి ఏం చేద్దాము సమయం లేదు ఇక మరి ఇంకా మిగతా కథ వినాలంటే ఏం చేయాలి రేపటిదాకా మీరు ఎదురు చూడవలసిందే